హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందూర్ టెక్వల్. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దశాబ్దాల కళ నెరవేరబోతుంది. ఆదిలాబాద్ జిల్లా రైల్వే పరంగా అత్యంత వెనుకబడింది అన్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోని రైల్వేలకి జరిగిన అభివృద్ధి శూన్యం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడో నిజాం కాలంలో వేసిన రైల్వే లైన్లు తప్ప ఉమ్మడి రాష్ట్రంలో, అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ మీద కొత్తగా ఆశలు చిగురించాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్ గారి సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, కొత్తపల్లి, అక్కనపేట్, మెదక్ రైల్వే లైన్లకు 50% నిధులు కేటాయిస్తూ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కి మొండిచేయి చూపిస్తూ వస్తుంది. ఈ తరుణంలో ఆదిలాబాద్ వాసుల చిరకాల వాంఛ మరియు ఆదిలాబాద్ రైల్వే అభివృద్ధిలో కీలకమైన పిట్ లైన్ త్వరలో ఏర్పాటు కాబోతూ ఉంది. సో దీనికి సంబంధించి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఆదిలాబాద్లో పిట్ లైన్ ఏర్పాటు అంశం గత 4 ఏళ్ళ నుండి చర్చకు వస్తూనే ఉంది. ఈ పిట్ లైన్ ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు తరలిపోతుందని ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో తాజాగా జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే మీటింగ్లో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారు ఈ పిట్ లైన్ అంశం గురించి లిఖితపూర్వకంగా అధికారులను ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా ఆదిలాబాద్లో 24 కోచుడు పిట్ లైన్ ఏర్పాటుకు 17.97 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపించామని, త్వరలో ఈ పిట్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అధికారులు ఎంపీ గారికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. యాక్చువల్గా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 76 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. సో ఇక్కడ పిట్ లైన్ ఏర్పాటు అన్ని విధాల అనుకూలంగా ఉండనుంది. ఆదిలాబాద్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్లు నడపాలని ఇక్కడ ప్రజలు చాలా ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అలాగే నాందేడ్, సికింద్రాబాద్ నుంచి నడుస్తున్న కొన్ని రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని కూడా అడుగుతున్నారు. కానీ ఇక్కడ పిట్ లైన్ లేని కారణంగా రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తున్నారు. సాధారణంగా 4,000 కిలోమీటర్లు తిరిగిన ప్రతి రైలుని మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. దీనికి పిట్ లైన్ తప్పనిసరి. ఈ పిట్ లైన్ లేని కారణంగా ఆదిలాబాద్ నుండి కొత్త రైళ్ల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ పిట్ లైన్ ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఆదిలాబాద్ నుండి కొత్త రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి. అసలు ఈ పిట్ లైన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా 4,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ప్రతి రైలుని మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే రైల్వే కోచులను క్లీన్ చేయడం కానీ, రైల్వే చక్రాలను పరిశీలించడం కానీ, ఛార్జింగ్ చేయడం కానీ, రైల్వే కోచెస్లో ఏవైనా సమస్యలు ఉంటే రిపేర్ చేయడం వంటివి చేస్తారు. ఈ పిట్ లైన్ ఏర్పాటుతో ఆదిలాబాద్కు కొత్త రైళ్ల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఇక్కడ పిట్ లైన్ ఉండడంతో మెయింటెనెన్స్ కోసం వచ్చే రైళ్లు ఇక్కడ నుండే ప్రారంభమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాందేడ్ బెంగళూరు రైలు, నాందేడ్ సంబల్పూర్ రైళ్లను ఆదిలాబాద్ వరకు ఎక్స్టెండ్ చేసి నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ పిట్ లైన్ లేని కారణంగా ఇప్పటివరకు ఎక్స్టెండ్ చేయలేదు. ఇప్పుడు పిట్ లైన్ ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఈ 2 రైళ్లతో పాటు మరికొన్ని రైళ్లను ఆదిలాబాద్ వరకు ఎక్స్టెండ్ చేసి నడపనున్నారు. మొత్తంగా 10 కొత్త రైళ్లు ఆదిలాబాద్ నుండి ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ముత్కెడ్ మార్గంలో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. ఈపాటికే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ఎలక్ట్రిఫికేషన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో ఎలక్ట్రిక్ రైళ్లు కూడా ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పిట్ లైన్ ఏర్పాటు కావడం చూస్తుంటే రాబోయే కాలంలో ఆదిలాబాద్కు రైల్వే పరంగా మంచి రోజులు రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే నిర్మాణ పనులు కూడా మొదలైతే ఆదిలాబాద్ రైల్వే పరంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 50% నిధులు కేటాయించని కారణంగా
ఈ ప్రాజెక్ట్ని ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టింది రైల్వే బోర్డు. మొత్తంగా ఆదిలాబాద్లో పిట్లేని ఏర్పాటు కాబోతుండడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజధానితో పాటు కాజీపేటలో మాత్రమే పిట్లైన్స్ ఉన్నాయి. ఈ రెండు చోట్ల తప్ప తెలంగాణలో మరెక్కడ పిట్లైన్స్ అనేవి లేవు. ఇప్పుడు ఆదిలాబాద్లో పిట్లైన్స్ ఏర్పాటు కావడం వల్ల ఆదిలాబాద్ రైల్వే పరంగా మరింత అభివృద్ధి చెందనుంది. అలాగే ఈ పిట్లైన్స్ ఉండడంతో కొత్త రైళ్ల కేటాయింపుల్లో కూడా ఆదిలాబాద్కి ప్రాధాన్యం పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆదిలాబాద్కి కొత్త రైళ్ళు అనేవి వస్తాయి. అలాగే నిజామాబాద్లో కూడా పిట్లైన్స్ ఏర్పాటు చేయాలని చాలా ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ మీటర్ గేజ్ ఉన్న టైంలో పిట్లైన్స్ ఉండేవి. ఈ మీటర్ గేజ్ని బ్రాడ్ గేజ్గా మార్చే క్రమంలో నిజామాబాద్లో ఉండే పిట్లైన్స్ని పూర్తిగా తీసివేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ పిట్లైన్స్ని ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు చాలా ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్లో పిట్లైన్ ఏర్పాటు కావడం చూస్తుంటే నిజామాబాద్లో పిట్లైన్ ఏర్పాటు మీద మళ్ళీ ఆశలు చిగురించాయి. సో ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతా కి జై.